ఈరోజు ఢిల్లీ నుంచి ఆయన ఎవరో ప్రకాష్ జవదేకర్ వచ్చాడు ఆయనకు కూడా నేను చెప్పదలుచుకున్నా వీలైతే హిందీలోనే నాకు వచ్చిన హిందీలోనే రెండు మాటలు చెప్తాను ఎందుకంటే ఇక్కడ బీజేపీలో ట్రాన్స్లేషన్ లాసెస్ ట్రాన్స్మిషన్ లాసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ప్రకాష్ జవదేకర్ జీ సునియే ఆంధ్రప్రదేశ్ కి ఆవామ్ కి బాత్ క్యా చల్ రహా హై ఏక్ బార్ సునియే ఆప్ యహా భారతీయ జనతా పార్టీ కే బాత్ నహీ కర్ రహే భారతీయ జగన్ పార్టీ కహలా రహా హై ఆప్కా పార్టీ సోచియే ఆప్ ఎక్కడో చైనాలో ఉన్నటువంటి కోవిడ్ కి వ్యాక్సిన్ భారతదేశంలో కనిపెట్టారు ఆంధ్రప్రదేశ్ లో మొదలైనటువంటి దీనికి కూడా మోడీనో అమిత్ షానో తొందరగా వ్యాక్సిన్ వేస్తే ఈ రాష్ట్రమన్న బాగుపడుతుంది మాకు భారతీయ జనతా పార్టీ గురించి కాదు రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు అక్రమాలు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి ఇంటి దగ్గర రేపులు జరుగుతాయి కూతవేటి దూరంలో రేపులు జరుగుతాయి ఈ రోజు వరకు వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు ఇంకా ప్రధాన ప్రతిపక్షం ఆఫీస్ కరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి డీజీపీ ఆఫీస్ కి 5 నిమిషాలు కూడా ఉండదు ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాదు పోలీసులే సామాన్యుల రూపంలో వచ్చేసి దాడికి పాల్పడేటువంటి పరిస్థితులు వచ్చినాయి ఇంకా మౌనంగానే బీజేపీ రాష్ట్ర బీజేపీ ఉంది ఈ రోజు మేము బీజేపీ మద్ద సమర్థత కాదు బీజేపీ పనితీరు గురించి నిజమైన బీజేపీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ముందుకు చెప్తున్నాం